శ్రీమత్రే కాలాతీతం జగత్ సర్వం ఈ ప్రపంచమంతా కూడా కాలమునకు అధీనమయ్యే ఉంటుంది జగత్తు అంటే పుట్టేది గడిచేది నశించేది అందుకే ఈ కాలము ఎప్పుడు కూడా ప్రత్యక్ష మనకి ఒక సాక్షిభూతంగా ఉంటుంది ఈ కాల గణన శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం మనము మన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి పనులు మనకు చేయవలసి ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి వృత్తుల వారు ఉంటారు ఈ జీవనము మానవ జీవనం గడవాలి అని అంటే ఎన్నో రకాలైనటువంటి వృత్తులు పనులు చర్యలు కర్మలు చేయవలసి ఉంటుంది అయితే ఏ ఏ కర్మలు ఎప్పుడు చేయాలి అని చెప్పి మనకి కాలము నిర్ణయిస్తుంది ఆ కాలము మనకి ఎలా చెప్తుంది అని అంటే కనుక చంద్రుడు మన భూమి చుట్టూ ఒక నెలకి పూర్తిగా మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతాడు అంటే ఒక రాశి చక్రం మొత్తం కూడా ఒక మాసము ఒక నెల రోజుల్లో చంద్రుడు మొత్తం కూడా తిరుగుతాడు అలా చంద్రుడు రాశి చక్రంలో తిరుగుతున్నప్పుడు ఆయా రాశి చక్రంలో ఉండేటువంటి యొక్క నక్షత్రాల యొక్క సమీపానికి రావడం జరుగుతుంది సమీపానికి రావడము అంటే అతి దూర దృగ్విషయే సమతామివ సంప్రయాతామని శాస్త్రం అంటే మనము ఇక్కడి నుంచి చూస్తే కనుక చంద్రుడు ఆయా నక్షత్రము దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఆ నక్షత్రం ఇక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది చంద్రుడు ఆ నక్షత్రానికి దగ్గరగా ఉన్నట్టుగా మనకు మాత్రం కనిపిస్తాడు అయితే నక్షత్రము చంద్రుడు భూమి ఈ మూడు మూడిటి యొక్క కలయిక చాలా అద్భుతమైంది చంద్రుడు ఆయా నక్షత్ర ప్రాంతంలో వచ్చినప్పుడు భూమి పైన కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేవి జరుగుతాయి ఉదాహరణకి మనము తినేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి కొన్ని రకాలైనటువంటి పండ్లు కానివ్వండి కొన్ని రకాలైనటువంటి పువ్వులు కానివ్వండి పలానా నక్షత్రంలోనే అవి కనిపిస్తాయి అవి వికసిస్తాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆరుద్ర పురుగులు అని కొన్ని కనిపిస్తాయి మనకి ఎర్రగా ఉంటాయి గొంగళ పురుగులలాగా చాలా మక్మల్ క్లాత్ లాగా ఉంటుందని మీద క్లాత్ చాలా సున్నితంగా ఉంటుంది ఆరుద్ర పురుగు ఈ ఆరుద్ర పురుగు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే మనకి అవి భూమిద కనిపిస్తాయి మళ్ళీ ఎక్కడ కూడా కనపడ్డం సంవత్సరంలో కేవలం పది రోజులు మాత్రమే ఈ పురుగులు మనకు కనిపిస్తాయి ఇలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి అలా ఈ కాలాన్ని బట్టి జరిగినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నిటినీ కూడా మన ఋషులు నక్షత్ర గణన ద్వారా క్రోడీకరించి పలానా సమయములో చంద్రుడు పలానా నక్షత్రంలో ఉన్నప్పుడు పలానా కర్మలు చేస్తే మంచిది అని చెప్పి మనకి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలని నేను ఈ ఎపిసోడ్లో మీకు వివరించబోతున్నాను ఇప్పుడు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడు చేయవలసిన పనులు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రము అతిథి దైవత నక్షత్రము అని అంటారు అంటే దేవతలకు తల్లి అయినటువంటి అదితి దేవియే అధిష్టాన దేవతగా కలిగినటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రం అంటే దైవీయ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేయటానికి ఈ యొక్క పునర్వసు నక్షత్రము యోగ్యమైనటువంటి నక్షత్రం ముఖ్యంగా అంటే అన్ని శుభకార్యాలు చేయవచ్చు అంటారు కానీ ప్రధానంగా చేయవలసినటువంటి ముఖ్య కర్మలు ఏమిటి అనేది ఏం చెప్తారు అనంటే సీమంత పుంసవన పౌష్టిక చౌలమౌంజీ విద్యావ్రతాని వివిధాధ్యయనాని యాత్ర ఆందోళికాది వరవాహన వస్త్రశయ్యాలంకారం అవి అది శచ శస్తమాహు అని చెప్పారు అంటే అదితి అంటే భ అంటే నక్షత్రం అదితి భ అంటే అదితి దేవి యొక్క నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రంలో ఏమేం చెయ్యాలి అని చెప్పారు అంటే సీమంత సీమంతము అంటే గర్భవతి స్త్రీలు ఎవరైతే ఉంటారో సాధారణంగా ఏడవ నెలల్లో కొంతమంది తొమ్మిది నెలకి ఏడు ఏడవ నెల నుంచి ఏడవ నెలకి ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి తొమ్మిది నెలలకు ఒకసారి చాలామంది ఏడవ నెల నుంచి ప్రారంభం చేసి సీమంతం చేయడం అనేది జరుగుతుంది కొంతమంది తొమ్మిది నెలలకు కూడా చేస్తారు సో ఎవరెవరి సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ముఖ్యంగా సీమంతము చేయాలి అంటే పునర్వసు నక్షత్రం చాలా శ్రేష్టమైంది ఏ స్త్రీకి అయితే గనక దేవతలకు తల్లి అయినటువంటి అతిథిదేవి యొక్క నక్షత్రము రోజున తన యొక్క భర్త ఆ స్త్రీకి పునర్వసు నక్షత్రం రోజున గాజులు తొడిగి సీమంతోల్లంఘనం ఎప్పుడైతే గనక చేస్తారో అంటే ఈ యొక్క పాపిట వైపు నుదురు ఎలాగైతే సింధూరము పెట్టి ఆ స్త్రీమూర్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి మంచి వంశోద్ధారకుడు పుడతాడు అదితీ దేవి ఎట్లాగైతే గనక సూర్యుడు ఇంద్రుడు విష్ణువు మొదలైనటువంటి వారిని తన సంతానంగా ఎలాగైతే పొందిందో అలాగే ఈ పునర్వసు నక్షత్రము రోజున ఎవరైతే సీమంతము చేసుకుంటారో వారికి అలాంటి శ్రేష్టమైనటువంటి బలవంతులైనటువంటి గుణవంతులైనటువంటి పుత్ర సంతానం కలుగుతుంది అని మనకి నక్షత్రం చూడమని చెప్తుంది అందుకే సీమంతము పునర్వసు నక్షత్రము చేసుకోవాలి పౌష్టిక సీమంత పుంసవనం అని చెప్పారు పుంసవనము అంటే ఒక రకమైనటువంటి వ్రతం ఇది పుత్ర సంతానానికి యోగ్యమైనటువంటి వ్రతము పుంసవన వ్రతం అంటే ఎవరికైతే వంశోద్ధారకు లేడనుకుంటారో వాళ్ళు ఈ పునర్వసు నక్షత్రములో ఈ పుంసవన వ్రతం గనక చేసినట్లయితే గనక వారికి తప్పకుండా పుత్ర సంతాన యోగం అనేది కలుగుతుంది ఈ పుంసవన వ్రతము పౌష్టికము అనేటువంటి ఒక శాంతి ఉంటుంది శాంతిక పౌష్టిక స్నానం అనేటువంటిది ఉంటుంది ఇది దంపతులకు కలిపి చేయించి ఈ పుంసవన వ్రతం కనుక చేయించినట్లయితే వాళ్ళకి తప్పకుండా పుత్ర సంతాన యోగం ఉంటుంది ఇది పునర్వసు నక్షత్రంలో చేయవలసింది చౌల మౌంజీ అని అంటారు చౌల మౌంజీ అని అంటే అర్థం ఏంటంటే చౌలము మౌంజీ అంటే ఈ యొక్క ఉపనయన సంస్కారం చేసేటప్పుడు ముందు రోజు చేసేటువంటి యొక్క ఏవైతే కర్మలు తర్వాత గుండు కొట్టడము శిఖ వదలడము తర్వాత మాతృబోధనం చేయించడము ఉపనయనం చేయించడం ఏదైతే ఈ సంస్కారం అంతా ఉంటుందో ఇది అంతా కూడా పునర్వసు నక్షత్రంలో చేయాలి ఉపనయనము పునర్వసు నక్షత్రంలో చేయిస్తే బ్రహ్మ విద్యా ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అనేది శాస్త్రవచనం దీన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఉపనయనము పునర్వసు నక్షత్రంలో చేస్తే ఆ ఇంటికి వాళ్ళందరికి వాళ్ళ వంశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పిల్లవాడి యొక్క గాయత్రి ఉపనయన సంస్కారం వల్ల ఈ పిల్లవాడు చేసేటువంటి యొక్క భవిష్యత్తులో గొప్ప గొప్ప కర్మల వల్ల దాన ధర్మాది యజ్ఞయాగాది సంస్కారముల వల్ల వేద పఠనముల వల్ల ఆ యొక్క వంశము ఉద్ధారమవుతుంది పునర్వసు నక్షత్రంలో ఎవరైతే గనక ఉపనయనం చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా విద్యా ప్రాప్తిలో ఎలాంటి అవత అవగతం అనేది ఉండదు అవఘాతం అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అంత గొప్పది పునర్వసు నక్షత్రం నెక్స్ట్ విద్యావ్రతాది విద్యావ్రత వ్రతాది వివిధాది అధ్యయనాన్ని విద్యా వ్రతం అని చెప్పేసి అన్నారు అంటే చదవడం కూడా ఒక అద్భుతమైనటువంటి వ్రతం చదువు సరిగ్గా మనకి రావట్లేదు ఏదైనా జ్ఞాపక శక్తి లేదనుకోండి ఆ పుస్తకాన్ని ఇప్పుడు మ్యాథమెటిక్స్ రావట్లేదు కెమిస్ట్రీ ఫిజిక్స్ మీకు ఏదైతే రావట్లేదు అనుకుంటున్నారో కష్టం అనుకుంటున్నారో ఆ పుస్తకాన్ని తీసుకొని పునర్వసు నక్షత్రం రోజున గణపతి దేవస్థానానికి వెళ్ళి గణపతి ముందు ఆ పుస్తకాన్ని ఉంచి ఆ గణపతికి నీకు తోచినంతగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మంచిది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకొని ఆ పుస్తకాన్ని గణపతి ప్రసాదంగా తీసుకొని గణపతి ముందే కూర్చొని ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక అర్ధగంట గంట సేపు నీకు ఏది ఆ సబ్జెక్టులో ఏదైతే ఈజీ అనిపిస్తుందో ఏదైనా సరే ఆ సబ్జెక్ట్ని ఆ రోజు గణపతి ప్రసాదంగా నువ్వు ప్రారంభం చేయు పునర్వసు నక్షత్రంలో పునర్వసు నక్షత్రం రోజున ఏవరైతే విద్యాభ్యాసం ప్రారంభం చేస్తారో వాళ్ళకి విద్యా మొత్తం కూడా కరతామలకం అవుతుంది అంటే వాళ్ళు చదువులో మంచిగా రాణిస్తారు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటుందో ఇప్పుడు చాలామంది గ్రూప్కి ప్రిపేర్ అవుతారు వీళ్ళు తమ విద్యాభ్యాసాన్ని పునర్వసు నక్షత్రం రోజు ప్రారంభం చేసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా పునర్వసు నక్షత్రం యొక్క శక్తితోటి వాళ్ళు మంచి విద్యావంతులు ఉత్తీర్ణ అవుతారు దేశానికి సేవ చేసే అద్భుతమైనటువంటి అవకాశం వీళ్ళకు లభిస్తుంది అలాగే మంత్ర విద్యలు ఎవరైనా అభ్యసించాలనుకుంటున్నారు మంత్ర విద్యాభ్యాసం చేయాలి అంటే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రము అలాగే వ్యాకరణము అదేవిధంగా అథర్వణ వేదానికి సంబంధించి వేదములు ఇవి ఎవరైనా చదవాలి అనుకున్న పునర్వసు నక్షత్రము శ్రేష్టమైంది ఆ పునర్వసు నక్షత్రంలో మంత్ర విద్యాభ్యాసం చేసినా మంచిది పునర్వసు నక్షత్రానికి మించినటువంటి గొప్ప నక్షత్రము విద్యాభ్యాసానికి లేదు అని అంటారు ముఖ్యంగా బ్రహ్మజ్ఞాన సంపత్తికి జ్ఞాన సంపత్తికి పునర్వసు నక్షత్రము శ్రేష్టమైంది అనేది మనకి నక్షత్రం చూడామనే గ్రంథంలో చెప్తారు తరువాత రీసెర్చ్ చాలామంది చేయాలనుకుంటారు తమ జీవితంలో ఏదైనా అద్భుతంగా రీసెర్చ్ చేయాలనుకుంటారు నేను రీసెర్చ్ చేశాను ద ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమన్ అఫైర్స్ అనే టాపిక్ మీద నేను రీసెర్చ్ చేశాను నాకు తెలుసో తెలియకో యాదృచ్ఛికంగా నేను పునర్వసు నక్షత్రం రోజే ప్రారంభం చేశాను నా ప్రజెంటేషన్ కూడా పునర్వసు నక్షత్రం రోజే జరిగింది ఇప్పటికీ ఆ యొక్క రీసెర్చ్ అందరికీ ఉపయోగపడుతుంది అలా గొప్పగా నువ్వు రీసెర్చ్ చేయాలి అనుకుంటే పునర్వసు నక్షత్రం రోజు నీ రీసెర్చ్ అనేది ప్రారంభించి నీ సినాప్సిస్ ఏదైతే రెడీ చేస్తావో థీసిస్ ఏదైతే రెడీ చేస్తావో పునర్వసు నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి కొత్తగా పరిశోధనాత్మకమైనటువంటి అధ్యయనం చేసేటువంటి వారందరూ కూడా పునర్వసు నక్షత్రం రోజు కనుక చేసినట్లయితే చాలా అద్భుతమైంది చాలా వరప్రదమైంది అని చెప్పచ్చు ఇక ఆందోళికాది వరవాహన వస్త్రం చాలామంది బంగారం కొనాలి అనుకుంటారు అలాగే కొత్తగా వస్త్రాలు కొనాలి అనుకుంటారు ఫర్నిచర్ కొనాలని కూడా ఒక మంచి నక్షత్రం ఉంటుంది బెడ్ కొనుక్కోవాలి అనుకుంటే ఏంటంటే పునర్వసు నక్షత్రం రోజు మంచం కొనుక్కోవాలి ఇంటికి తెచ్చుకొని అదే పునర్వసు నక్షత్రం రోజున పసుపు నీళ్ళతోటి ఆ మంచాన్ని బాగా సంప్రోక్షణ చేసి ఆ మంచము యొక్క కోడలకు పసుపు తాడుతూ అదేవిధంగా పసుపు కొమ్ముతోటి కంకణం కట్టాలి కట్టి దానికి పసుపు నీళ్లు చల్లాలి అక్షంతలు చల్లాలి చల్లిన తర్వాత దాంట్లో పరుపు వేయడం పడుకోవడం అనేది చెయ్యాలి అలా మంచం తీసుకొని రాగానే దాంట్లో పరిపేసి దమ్మని పడుకోకూడదు ఎప్పుడు కూడా కాబట్టి మీరు ఎక్కడ మంచం తయారు చేసి తెచ్చుకున్నా సరే దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఈ క్రియ చేయండి అది పునర్వసు నక్షత్రంలో చేస్తే మంచిది ఇక ఇంకేం చెప్తున్నారు వస్త్రములు కొత్త బట్టలు కొనుక్కోవాలి అన్నా ఆ కొత్త బట్టలు వేసుకోవాలి అన్నా సరే ఇదే మంచిది వాస్తవంగా చాలామంది కొత్త బట్టలు కొనుక్కోచుకొని టక్కని అలాగే వేసేసుకుంటారు ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవడానికి మంచి రోజు బుధవారము శుక్రవారము గురువారము సోమవారము కొత్త బట్టలు వేసుకోవడానికి మంచి రోజులు ఆ రోజులలో గురువారం పునర్వసు నక్షత్రం వచ్చిన పునర్వసు నక్షత్రం రోజున ఆ కొత్త బట్టల్ని ముఖ్యంగా పట్టుబట్టరు ఆ బట్టల్ని భగవంతుని ముందు ఉంచి పసుపు నీళ్లు కాస్త చల్లి తర్వాత అక్షంతలు వేసి ఒక ఐదు నిమిషాలు భగవంతుని ముందు ఉంచి దండం పెట్టి ఆ తర్వాత ఆ వస్త్రాన్ని పెద్దవాళ్ళ నుంచి ఎవరి దగ్గర ఆశీర్వాదపూర్వకంగా తీసుకోవాలి ఇది నూతన వస్త్రాధరణకు సంబంధించిన విషయం అది పునర్వసు నక్షత్రంలో నూతన వస్త్ర ధారణ చేస్తే మంచి ఐశ్వర్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఇక అలంకార వస్తువులు అంటే ఆభరణాలు కొనుక్కున్నా బంగారు ఆభరణాలు మనం తెచ్చుకున్నా వీటన్నిటిని కూడా మనము పునర్వసు నక్షత్రంలో పసుపు నీళ్లు చల్లి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి పువ్వులు వేసి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ వీలైతే పురుష సూక్తము మీకు యూట్యూబ్లో దొరుకుతుంది చక్కగా పురుష సూక్తం ప్లే చేసుకొని కుంకుమార్చన చేసి ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరైతే కనుక బంగారాన్ని తమ ఒంటికి తమ పెద్దవాళ్ళ ఆశీర్వాదపూర్వకంగా స్వీకరించి ధరిస్తారో వాళ్ళకి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అది పునర్వసు నక్షత్రం యొక్క సుగుణం అది అందుకోసమే వస్త్రాలంకారాలు పునర్వసు నక్షత్రం చేసుకోవాలి అని చెప్పి శాస్త్రవచనం సో ఈ విధంగా పునర్వసు నక్షత్రము చాలా శ్రేష్టమైంది ముఖ్యంగా మొత్తం మీద చూస్తే కనుక పురుష సంతానానికి అదేవిధంగా విద్యాభ్యాసానికి నూతన వస్త్రాలు ధరించడానికి నూతనమైనటువంటి ఆభరణాలు ధరించడానికి యజ్ఞ యాగాది కర్మలు చేయడానికి రీసెర్చ్లు చేయడానికి వీటన్నిటికి కూడా ముఖ్యంగా యాత్రలు చేయడానికి దేవతా యాత్రలు చేయడానికి వీటన్నిటికి కూడా మనకి పునర్వస్సు నక్షత్రం శ్రేష్టమైంది అని తెలుస్తుంది సో ఈ విధంగా ఈ పునర్వస్సు నక్షత్రాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి చక్క విద్యాభ్యాసాన్ని పునర్వక్షిత్రం ప్రారంభం చేయండి అందరూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండండి సర్వేజనా సుఖున భవంతు శ్రీ జగదంబ అనుగ్రహమస్తు శ్రీమాంత్ రేణమ మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా సుఖాలు అనుభవించడానికా మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి కేవలం రెండు వేల ఒక వంద రూపాయలకే ఐదు వందల పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత మీ జాతకం పీడిఎఫ్ ఫార్మేట్ లో మీ ఇమెయిల్ ఐడికి పంపించగలము మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ